కృష్ణానది ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఎక్కువ వరద వృద్ధి ఎక్కువ అవ్వడంతో ప్రకాశం బ్యారేజ్కి కూడా ఎక్కువగా వరద నీరు వచ్చి చేరడంతో ఆ కృష్ణ కరకట్ట మీద ఉన్న భవనాలకు చంద్రబాబు నాయుడు గారి ఇంటితో సహా 36 భవనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది నోటీసులు అంటించింది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ చేయాలి అని చెప్పి రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు కూడా. ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అండ్ ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద వృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంది. అవుట్ఫ్లోతో పోసుకుంటే ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉంది. అండ్ బ్యాక్ వాటర్ కూడా ఏమంటారు చాలా వాటిని ముంచేసే పరిస్థితి ఉంది, ఇలాగే 2 రోజులు కొనసాగితే అని చెప్పి కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇంట్లో ఇప్పుడు లేరు, కానీ ఉన్న ఎవరైనా కనుక ఉన్నా లేకపోతే లేకపోయినా అన్ని భవనాలను అన్ని భవనాలకు హెచ్చరిక వాళ్ళని అవేర్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి వాళ్ళు చేశారు అని నాకు తెలిసి ఇవన్నీ గుర్తుపెట్టుకునేనేమో. చంద్రబాబు నాయుడు గారు ఇదంతా వర్షాకాలము, ఇది వరదలు వచ్చే సమయం, అక్కడ ఉంటే ఇటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందని చెప్పి అనుకొని ఏమైనా కొన్ని రోజులు హైదరాబాద్లోనే ఉన్నారా ఇప్పుడు కూడా ఏపీకి రాకుండా అని కూడా ఇంతకు ముందు నుంచే కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇచ్చిన నోటీస్ తోటి మరి అదే నిజమయ్యే పరిస్థితి ఉంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు వరదలు వచ్చేంతవరకు ఇక్కడే ఉండి ఇట్లా వరదలు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కనుక వెళ్తే అది అక్రమ కట్టడము అని చెప్పి ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలాసార్లు చెబుతూ ఉన్నారు, ప్రభుత్వం కూడా చాలాసార్లు చెబుతూ ఉంది లేదు సక్రమ కట్టడమే అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చాలా ఎక్కువ కొనసాగాయి ఇంతకు ముందు. అండ్ కరకట్ట మీద అన్ని కనుక కూల్చివేస్తామని చెప్పి ప్రజావేదిక కూల్చివేసినప్పుడే అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది కూడా. తర్వాత ఏమైందో కానీ దీనికి సంబంధించి ఒక్కడికి కూడా ముందుకు పడలేదు. ఎందుకు పడలేదంటే వాళ్ళు ఏదో కోర్టులలో స్టేలు తెచ్చుకున్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఆ కరకట్ట మీద ఇలా భవనాలు కట్టడం అక్రమం అని చెప్పి చిన్నపిల్లని అడిగినా కూడా చెబుతారేమో. ఇప్పుడు ఏముంది 10 సంవత్సరాల తరువాత ఈ స్థాయిలో ఇక్కడ వరదలు రావడం ఇదే ఫస్ట్ టైం అంట 10 సంవత్సరాల తర్వాత. 2019లోనే చాలా ఎక్కువ వచ్చాయి, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి ఎన్ని నీళ్ళు వచ్చాయో అప్పుడు మనం ఆ ఫోటోలు పిక్కులు చూసాం. అక్కడల్లా ఎన్ని నీళ్ళు వచ్చాయి ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం డ్రోన్ వాడారు అని చెప్పి ప్రభుత్వము అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అంతకు మించి వరదలు వచ్చాయట. ఇది కనుక ఇంకా 2-3 రోజులు కనుక ఇదే వర్షం కనుక కొనసాగే పరిస్థితి ఉంటే కరకట్టలో సుమారుగా అవన్నీ మొత్తం అన్నీ కనుక మునిగిపోయే పరిస్థితి ఉంటుందంట. మరి అటువంటి పరిస్థితుల మంది ఆ భవనాలు సక్రమం అని చెప్పే వాళ్ళకైనా ఉండాలి. ఎన్ని రోజులు ఈ కోర్టులలో స్టేలు ఇస్తారో అది తెలియదు. కనీసం అక్కడ ఉన్న భవనాలు ఇప్పుడు ప్రజా చైతన్య వేదిక కూల్చివేశారు, దానితో పాటు వీటన్నిటిని కనుక కనీసం కూల్చివేసే ప్రయత్నాలన్నా చేయగలిగితే పర్యావరణాన్ని కొంతవరకు కాపాడినట్లు ఇంకేదైనా ఇటువంటివి ఎక్కువ కనుక పెరిగిందనుకోండి మళ్ళీ అప్పటికి ఎవరికి వచ్చిన ఎత్తు నొప్పి ఇప్పటికే దాన్ని అంతా ఆక్రమించేసి ఏమంటారు ఆ కృష్ణానది ఆ కట్టనంతా కనుక సుమారు ఆక్రమించేసి వీళ్ళు కట్టి ఆ దానివల్ల మిగిలిన ఎక్కడో ఉన్న వాళ్లకు పాపం సన్న చిన్న వాళ్లకు వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇల్లు కొట్టకపోతే వాళ్ళు కొట్టకపోతారు, వాళ్ళు నిరాశ్రయ్యే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకేముంది అఫీషియల్గా పెద్ద పెద్ద బంగ్లాలు భవనాలు కట్టుకుంటారు ఏదో ఆటవిడుపుగా, అక్కడ వచ్చేసి మంచిగా ఎండాకాలం సేద తీరడం కోసం వీళ్ళకి పనికొస్తుంది. ఇప్పుడు వర్షాకాలం వరదలు ఇది ఏమన్నా వీళ్ళకి ఏమైనా ప్రయోజనం, వీళ్ళు ఏమైనా ఉంటారా అక్కడ, ఇంకెక్కడైనా ఉంటారు ఇప్పుడు కదా. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారా, పక్కన గోగరాజు గంగరాజు అని ఇంకొక ఆయన ఏమైనా అక్కడ ఉన్నారా, ఎవరైనా వాళ్ళు అక్కడ ఉంటారా, ఇంకో దగ్గర పోయి రెస్ట్ తీసుకుంటారు. కానీ దీని ఎఫెక్ట్ వల్ల వరదలు వచ్చేసి అవి పొంగి ఇంకెక్కడో ఉన్నా చిన్న సన్న పేదవాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు కొట్టుకుపోతాయి. సో ఇటువంటి వాళ్ళ ఏమో ఉన్నోళ్ళేమో మొత్తం నదులు కట్టలు కానీ ఆక్రమించేసుకొని చెప్పి కట్టుకుంటూ పోతూ ఉంటారు, దాని ఎఫెక్ట్ ఏమో లేనివని జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఈ దీని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందేమో, వీటి ఏమైనా కనుక కూల్చివేసే కోసం నోటీసులు ఇచ్చి రాత్రికి రాత్రి తెచ్చి జేసీబీ పెట్టి కూల్చివేస్తుందేమో అని చెప్పి నేను ఆ ప్రజావేదిక కూల్చివేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనుకుంటున్నా ఏ రోజున జరుగుతుందేమో అని. అయిపోయి ఆ ప్రజావేదిక మీద కూల్చినంత ఫాస్ట్గా ప్రభుత్వం వీటి మీద కానీ స్పందిస్తలేదు. సో ఏది ఏమైనా కనుక ఇటువంటి దగ్గర వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఏడైనా ఇటువంటి ఇప్పుడు ఎక్కడైనా వరదలు వస్తున్నాయి, ఎవరిల్లైనా కొట్టుకుపోతున్నాయి,
ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి, నిరాశ్రయులయ్యారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అక్రమకట్టడాల వలనే. మీరు ఏడైనా చూసుకోండి, నదులు చెరువులు కుంటలు అన్నీ కనుక ఆక్రమించి కట్టేస్తారు, ఆ నీళ్ళు అడిగిపోతాయి. అవు నీళ్ళు నీళ్ళు దాని ఫ్లోలో దానికి ఎక్కడైతే చెరలు అక్కడ చేరుతాయి. ఆ నీళ్ళు చెర దగ్గర ఇల్లు ఉంటే ఇంక నీళ్ళు నీళ్ళు ఏం చేస్తాయి? ఇంక వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కనుక ఓ నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటే ఏం జరుగుతుంది? ఇటువంటి విషయాలలో కనీసం ఇప్పటి నుంచైనా కనుక ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం దీనికేం అతీతం కాదు, ఏ ప్రభుత్వం దీనికేం అతీతం కాదు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు అక్రమ కట్టడాలు రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పారు. నాకు ఇప్పటికీ గుర్తే ఆ పని ఖచ్చితంగా చేస్తారేమో, చేస్తే చాలా బాగుంటుంది అని కానీ అనుకున్నాం. తర్వాత ఇంకెక్కడే కూడా ఈ అక్రమ కట్టడాల మీద దృష్టి పెట్టినట్లు కూడా లేదు. ఇప్పుడు కనీసం ఈ కృష్ణానది ఆ కరకట్ట ఇట్లాంటి దగ్గర ఉన్న వాటి మీద కనుక చర్యలు తీసుకొని వాటిని, అటువంటి వాటిని కనుక కూల్చివేయకపోతే దానివల్ల చాలామంది ఆ వరద ముప్పును చాలామంది ఎదుర్కొంటారు, చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి ప్రభుత్వం ఇప్పుడేదో నోటీసులు ఇచ్చి ఇప్పుడు తాత్కాలికంగా దీని గురించి పట్టించుకొని ఆపేయకుండా ఇది ఈ వరదలు తగ్గిన తర్వాతైనా ఈ అక్రమ కట్టడాల మీద దృష్టి పెట్టి ఈ అక్రమ కట్టడాలు లేకుండా చేయాలని చెప్పి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను అబ్బా.